న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో యువత గీత దాటితే చర్యలు తప్పు అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. స్టార్ హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ణీత సమయంలోపే ముగించాలని సూచించారు. ఒకవేళ డ్రగ్స్ దొరికినట్లయితే నిర్వాహకులతో పాటు కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలపై కూడా కేసులు నమోదు చేస్తామని అన్నారు. పోలీసులు నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలంటున్న సిపి శ్రీకాంత్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా విశాఖలో ప్రత్యేక ఆంక్షలు విధించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఉన్నారు. అండ్ అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ 31st నైట్ సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించడం జరిగింది నగరంలో? 31st నైట్ అందరూ కూడా, విశాఖ నగర ప్రజలందరూ కూడా చాలా ఆనంద ఉత్సాహాలతోటి న్యూ ఇయర్ జరుపుకోవాలి కాబట్టి ట్రాఫిక్ పరంగా కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ బీచ్ రోడ్లోకి ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం 9 గంటల నుండి వారికి పార్క్ హోటలు, అదేవిధంగా ఎన్టీఆర్ స్టాచ్యూ మధ్యలో ఇటువంటి వాహనాలని అనుమతించము. అక్కడికి రావాల్సిన వాళ్ళు వేరు వేరు డిఫరెంట్ ప్రదేశాల్లో వారికి పార్కింగ్ ప్లేసెస్ కూడా సూచించడం జరిగింది. అక్కడ పార్క్ చేసుకొని వాహనాలని బీచ్ రోడ్లోకి నడక ద్వారా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ను కూడా మధ్య లైన్ని, సెంట్రల్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని నైట్ 9 o'clock నుండి ఉదయం 5 గంటల వరకు కూడా దాన్ని క్లోజ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద కూడా వాహనాలని, పాదచారులను కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా సరే దానివల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని బంద్ చేయడం జరిగింది. అదర్వైజ్ ఇంకా ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. సార్, హోటల్స్ కావచ్చు లేదా బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారికి సమయం ఏమైనా చెప్పడం జరిగింది? వారు అప్లై చేసుకుంటే వారికి రాత్రి 1 గంట వరకు సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా వారు ఏమైనా ఈ మద్యం విక్రయించడానికి దానికి సంబంధించి వారు ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి మాత్రం ఎటువంటి అశ్లీలతకి, అసభ్యతకి తావు లేకుండా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి వారి కొన్ని నిబంధనలతో కూడిన ఈ సౌండ్ ఎంత 45 డెసిబెల్స్ దాటకూడదని చెప్పి, అదేవిధంగా పరిమితికి మించి అక్కడ కూపన్స్, ఎంట్రీ పాసెస్ లేకుండా, స్టాంపేడ్ సిచ్యువేషన్ లేకుండా చేసుకుని వాళ్ళు కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగా వారికి రాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్, బీచ్ రోడ్ కావచ్చు, బీఆర్టీఎస్ కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు, 8 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు విధిస్తుంది? ఇది రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అప్పుడు ఉన్న పరిస్థితిని కూడా బట్టి చూసుకుని కూడా 1 గంట ఇటు అటు ఉండి కూడా అవకాశం ఉంది. ఈ డ్రంక్ ఎంట్రీకి సంబంధించి అంటే ఎంతమంది టీమ్స్తో ఉండే అవకాశం ఉందో, డ్రోన్ కెమెరాతో ఏమైనా దీనిపై నిఘా పెట్టే అవకాశం ఉందా? 90 టీముల్ని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా ఈ సిటీ మొత్తం మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా బీచ్ రోడ్డు, అతి సమర్థ ఎక్కువ జనసమర్థం ఉన్న ప్రదేశాల్లో కూడా డ్రోన్ కెమెరాలతోటి కవర్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ బీచ్ రోడ్లో ఇట్లాంటి ప్రదేశాల్లో బాణసంచాన్ని కూడా ఎవరు కాల్చరాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాత్రిపూట ఎవరు సముద్ర స్నానానికి దిగడం, బీచ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ నూతన సంవత్సర సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం? నూతన సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా ఆనందంతో జరుపుకోండి. అందరికీ కూడా పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తమ ప్రాణాల మీదకి తీసుకురావద్దు. పూర్తిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, పోలీసులకు సహకరించండి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా ప్రత్యేకంగా ఆంక్షలు విధించాం, దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అదేవిధంగా నూతన సంవత్సరాన్ని కూడా మీరందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి తప్ప వేరే రోడ్డు ప్రమాదాలు గురి కావద్దంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా సహకరించాలని సిపి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.